మీరు ఎప్పుడైనా చూస్తే పిల్లలకి పిల్లలకి ఎప్పుడు ఇష్టం ఉండదు. దానికి నాకు ముఖ్య కారణం, నాకు ఇష్టం ఉండకపోవడానికి నేను పెద్దవాళ్ళు అయితే నా మాటలతో ఏదో కొంచెం మాయ చేసి కంట్రోల్ చేస్తా. పిల్లలకి నా మాటలు అర్థం కావు కాబట్టి వాళ్ళు నా కంట్రోల్లో ఉండరు. ఒకటి, ఇంకోటి వాళ్ళు రాగానే నా మీద అటెన్షన్ వదిలేసి పుచ్చి 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 అని వాళ్ళు మెనగల పడతారు. సో నా మెయిన్ రీజన్ జెలసీ నాకు పిల్లలు అంటే. ఓకే, దాని తర్వాత మురళన్న రేఖమ్మకి ఉన్న కూతురు ఇప్పుడంటే ఈ సినిమా తీసిన టైం పీరియడ్లో చెప్పేది, సుష్మిత లాంటి పిల్లలు డెఫినెట్గా నాకు ఇష్టం అవుతారు. ఎందుకంటే అది ఒక అలాంటి ఫ్యామిలీ నుంచి వచ్చింది కాబట్టి. నాకు మామూలు ఫ్యామిలీస్ నాకు చాలా బోర్ కొడతారు. అది నా పాయింట్. సో ఒక ఎక్స్ట్రాడినరీ యునిక్ ఫ్యామిలీ కొండా ఫ్యామిలీ. అది నా, నేను వాళ్ళలాగా విప్లవకారులు కాదు. ఎందుకంటే నాకు విప్లవకారు అంత అయ్యేంత ధైర్యం లేదు. అందుకని ఎవరో రిస్క్ తీసుకుని వాళ్ళన్ని రిస్కులు తీసుకుని అన్ని అన్న అనుభవం అంచిన నేను వెనకాల వచ్చేసి ఇట్లా కొంచెం స్టోరీ ఇస్తారా అని చేసి నేను వెనకాల సినిమా తీసేసిన. అంటే అది సేఫ్టీ, నాకేమి ప్రమాదం లేకుండా అయిపోతుంది. బేసిక్ పాయింట్ అన్నిటికన్నా ఇక్కడ కొన్ని వ్యక్తులు ఒక పర్టికులర్ పరిస్థితుల్లో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఆ నిర్ణయాల నుంచి వాళ్ళ జీవితంలో జరిగే అంటే వందల వేల మంది ఎక్కడో అక్కడ ఎలాగోలాగా ఎఫెక్ట్ అవుతుంటారు. అలాగే ఇప్పుడు మురళన్న, రేఖమ్మ, సుష్మిత వీళ్ళు అనుభవించిన ఎక్స్పీరియన్సెస్ ఇవాళ నాకు కానీ, త్రిగుణ్కి కానీ, ఈరాక్ కానీ, కొండా మూవీలో పనిచేసిన యూనిట్ సభ్యులు కానీ, మిగతా యాక్టర్స్, సో అందరి లైఫ్స్ ఎంతో కొంత ఎఫెక్ట్ అవుతాయి. ఇందాక త్రిగుణ్ చెప్పినట్టు ఐ థింక్ దట్స్ ఏ గ్రేట్ థింగ్. త్రిగుణ్ ఆల్వేస్ నేను చాలా మంచి యాక్టర్ అన్న ఫీలింగ్ ఉండేది, కానీ తను మోస్ట్లీ కొన్ని రామ్ కామ్స్ అలాంటి సినిమాలు చేశాడు. బట్ ఒక చాలా ఇంటెన్స్ రోల్ చేస్తే చాలా బాగా చేస్తాడని నాకు ఎప్పటి నుంచో నమ్మకం ఉంది. ఫైనల్గా ఐఎమ్ హ్యాపీ దట్ హీ కుడ్ గెట్ దిస్ రోల్. అండ్ దీంట్లో ఒక చాలా స్ట్రాంగ్, అపార్ట్ ఫ్రమ్ అంటే ఒక వైలెంట్ క్రైమ్ డ్రామా అయినా సరే ఒక చాలా స్ట్రాంగ్ లవ్ స్టోరీ ఉంది. సో ఇలాంటి వ్యక్తితోటి అనుభవించిన రేఖమ్మ క్యారెక్టర్ ఏదైతే ఉందో దాన్ని పోర్ట్రేట్ చేయడానికి నాకు హీరా చాలా కరెక్ట్ అనిపించింది. అండ్ అంటే లవ్ స్టోరీకి ఒక ఇది, కానీ తన ఎక్స్పీరియన్సెస్ తోటి తను కూడా మురళన్నకి ఎంత ఒక అంటే ఒక ఫిరోషియస్ ఆస్పెక్ట్ ఎంత ఉందో ఫైనల్గా తన క్యారెక్టర్లో కూడా అది రావాలి. అది హీరా చాలా చాలా బాగా పోర్ట్రేట్ చేసింది. అంటే ఒక మగాడుకున్న దీనికన్నా ఒక అమ్మాయి వార్నింగ్ ఇచ్చినప్పుడు దాని ఎఫెక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. ఈ మధ్యనే నేను ఒక అమ్మాయిని చూశాను, రే ధర్మారెడ్డిగా నిద్రపోతున్న సింహాన్ని లేపినవరా ఇప్పుడు చూడరా అని ఎవరైనా చూసుంటారు. నేను ఎక్కడో వీడియో చూసాను, ఎవరో నాకు తెలియదు అది. సో ఈ అన్నిటి ఎలిమెంట్స్లో నాకు కొండా ఫ్యామిలీలో ఫ్యామిలీ అన్నది అప్పుడు యునిక్ ఫ్యామిలీ. అది అఫ్ కోర్స్ మురళన్న స్టార్ట్ చేసింది. ఆయన చేసిన, ఆయన నాకు చెప్పిన ఇన్సిడెంట్స్ కానీ నేను వేరే నుంచి తెలుసుకునే కానీ అది నిజంగా ఒక 2 గంటల సినిమాలు చేయాలంటే చాలా కష్టం. సో దాంట్లో కొన్ని బెస్ట్ పార్ట్స్ నేను తీసుకుని చేశాను. కానీ మురళన్న జీవితాన్ని తీస్తూ ఉంటే అది తీస్తే ఇంకా ఒక 5-6 సినిమాలు తీయచ్చు, తీసినా కూడా తరగం లాంటి సబ్జెక్ట్ మ్యాటర్ అది. సో మురళన్న, నా తరపు నుంచి ఒకసారి మీకు థ్యాంక్స్. మీరు చేసిన మీరు రిస్క్ తీసుకుని చేసిన లైఫ్ తోటి ఇవాళ నా కెరీర్లో ఒక చాలా డిఫరెంట్ అండ్ మంచి సినిమా తీశానని నాకు చాలా నమ్మకం ఉంది. అండ్ మీరందరికీ నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు రేఖమ్మని ఒకసారి మాట్లాడాలి. ఐ థింక్ సమ్ టైమ్ ఇన్ మార్చ్.